పత్తి పంట పసిడి వర్షం కురిపిస్తుందనుకున్నారు. మంచి దిగుబడులతో తలరాతులు మార్చుతుందని భావించారు రైతులు. కానీ నకిలీ విత్తనాలు రైతుల కొంపముంచింది. నెలలు గడిచినా పంటకు కాత పోత లేకపోవడంతో అన్నదాత కన్నీళ్లు గారుస్తున్నాడు. రైతులు నిండా ముంచిన నకిలీ కాటన్ విత్తనాలపై సాక్షి టీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచాయి. తెల్ల బంగారం సాగు సిరులను కురిపిస్తుందని భావించిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. ఈ ఏడాది జూన్ మాసం ప్రారంభంలోనే భారీగా వర్షాలు కురవడంతో మొదటి వారంలోనే రైతులు పత్తి సాగును ప్రారంభించారు. బ్రాండెడ్ విత్తనాలు నాటితే చాలు, పత్తి పంట సిరులు కురిపిస్తుందని రైతులు నమ్మారు. గంగా కావేరికి సంబంధించిన సిక్సర్ రకం విత్తనాలు తెచ్చి పొలంలో నాటారు. ఇప్పటికే ఆ విత్తనాలు నాటి 90 రోజులు చేరింది. కానీ ఆ మొక్కలకు కాత లేదు, పూత లేదు. పైగా పత్తి మొక్కలు మాత్రం 6 ఫీట్ల ఎత్తు పెరిగాయి. కానీ మొక్కకు పట్టుమని 10 కాయలు కూడా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ పత్తి మాత్రం సార్ 2 క్వింటాలు కూడా పడదు. అయితే దీని విధంగా మేము మొత్తము లాస్ అవుతున్నాము. ఈ రైతులు ఓళ్ళైతే 7-8 ఎకరాలలో పెట్టుకున్న రైతులు వాళ్ళైతే మందు దాకా చనిపోయే కాల పరిస్థితి వచ్చింది వాళ్ళది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్కోటలో సిక్సర్ రకానికి చెందిన సుమారు 750 ప్యాకెట్ల పత్తి విత్తనాలు నాటారు. ఇప్పుడు ఆ రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పత్తి నకిలీ విత్తనాలు కావడం వల్లనే కాత కాయడం లేదంటున్నారు. ఒక్కొక్క ఎకరాకు సాగు కోసం 50,000 రూపాయలు ఖర్చు చేశామని, ఇప్పుడు పైసా కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. నకిలీ పత్తి విత్తనాలను సాగు చేసిన కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. కౌలు కోసం, సాగు కోసం 1000 రూపాయలు అప్పు తెచ్చి సాగు చేశారు. కానీ నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చేదేలా అని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఊర్లో మినిమం 200-300 మెంబర్స్ చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు. అట్లా మేము 6 ఎకరాలంటే 2.5 లక్షల దాకా తీసుకొచ్చాను సార్. అయితే ఇప్పుడు అది మొత్తం పెట్టుబడితోనే వెళ్ళి వాళ్ళకి వడ్డీతో సహా కల్పిద్దామంటే ఇదైతే వెళ్ళడానికి ఏం లేదు సార్. ఎకరానికి 1 క్వింటాల నుంచి 2 క్వింటాలు కూడా దిగబడి వచ్చే అవకాశం లేదు సార్ ఇప్పుడు దీనికి. ఈ నకిలీ విత్తనాల సాగు పిప్పల్కోడి గ్రామానికి మాత్రమే పరిమితం కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వేల మంది రైతులు నకిలీ విత్తనాలతో నష్టపోయారు. ఈ క్రమంలో పిప్పల్కోటిలో పత్తి పంటను పరిశీలించేందుకు వచ్చిన సిక్సర్ కంపెనీ ప్రతినిధిపై గ్రామస్తులు తిరగబడ్డారు. అతన్ని గదిలో బంధించి పరిహారం చెల్లించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆందోళన చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించి సిక్సర్ కంపెనీ ప్రతినిధిని విడిపించారు. అయితే నకిలీ విత్తనాలతో తమను ముంచిన కంపెనీ నుంచి పరిహారం చెల్లించేదాకా తమ పోరాటం కొనసాగిస్తామంటున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలు సాగు చేసి వేల మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులకి పరిహారం ఇప్పించాలని రైతులు సర్కారును కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, ఆదిలాబాద్ జిల్లా.